హలో ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన అయోధ్య ప్రయాణం మొదలైందండి. నేను ఎయిర్పోర్ట్ అంతా నేనేం తీయలేదు, జస్ట్ ఫ్లైట్ ఎక్కేటప్పుడు మాత్రం జస్ట్ ఒక క్లిప్ చూపించాను మీకు. సో హైదరాబాద్ ఎయిర్పోర్ట్ అందరికీ తెలిసిందే కదా, ఇది లక్నో ఎయిర్పోర్ట్ అండి. ఒక గంట 40 నిమిషాలు ట్రావెల్ అండి మనకి హైదరాబాద్ నుంచి లక్నోకి. లక్నోలో ల్యాండ్ అయిపోయాము చక్కగా. మార్నింగ్ అవర్స్ కదా, మనకి 8:55కి అక్కడ మొదలైంది. 10 అంతా మేము ఇక్కడ లక్నోలో దిగిపోయాము. లక్నో నుంచి అయోధ్యకి 160 కిలోమీటర్స్ ఇవే అండి. 2.5 అవర్స్లో మనం అయోధ్యకి రీచ్ అయిపోతాం. బై 12:31కి మేము అయోధ్యకి రీచ్ అయిపోయామండి లంచ్ టైంకి అంతా. ఇది లక్నో ఎయిర్పోర్ట్. సరౌండింగ్స్ ఇట్లా ఉన్నాయండి. చాలా బ్యూటిఫుల్ సిటీ, చాలా ప్లెజెంట్గా ఉంది. తక్కువ పాపులేషన్, తక్కువ పీపుల్ ఉన్నారు. అట్ ద సేమ్ టైం ట్రాఫిక్ కూడా చాలా తక్కువ ఉందండి. జస్ట్ నేను అట్ గ్లాన్స్ మీరు ఒకసారి లక్నోని రోడ్స్ అవి కూడా చూస్తారని చెప్పి తీశాను. ఇవి అపార్ట్మెంట్స్ అవి కూడా ఇట్లా ఉన్నాయండి. వాళ్ళ కన్స్ట్రక్షన్ ఇట్లా ఉందన్నమాట. మనకులాగా అపార్ట్మెంట్స్ అనగానే స్ట్రైట్గా నిలువుగా ఉండే బిల్డింగ్లు కాకుండా కొంచెం క్రియేటివ్గా ఉన్నాయి. అంటే మనకు సిటీకి మారుతానే ఉంటుంది కదండి, దాని అక్కడ ఉన్న పద్ధతి ప్రకారం వాళ్ళు కడతా ఉంటారు అన్నమాట. అట్లానే చలికాలంలో చలి ఎక్కువే ఉంటుందండి, ఎండాకాలంలో వేడి కూడా ఎక్కువే ఉంటుందన్నమాట. లక్నో మనకి యూపీ క్యాపిటల్, తెలిసిందే కదా మీ అందరికీ కూడా. క్యాపిటల్ సిటీ, చాలా చాలా హ్యూజ్ సిటీ అండి. ఫ్లైట్లో దిగుతుంటే మన హైదరాబాద్ కంటే ఎక్కువ కనపడింది నాకైతే, అంత పెద్ద సిటీలా కనపడింది అన్నమాట. చాలా పెద్ద సిటీ అండ్ మనకి చాలా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్, యూనివర్సిటీస్ అవి కూడా చాలా ఉన్నాయి. నేను కొన్ని క్లిప్స్ నేను తీయలేకపోయా పాస్ అయ్యేటప్పుడు. యూనివర్సిటీస్ వెళ్ళిపోయింది, 2-3 యూనివర్సిటీస్. సరే ఇంకా బోర్డు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నేను తీసినా మీకు అది అర్థం కాదులే అని చెప్పి తీయలేదు. ఇది చూసారా అయోధ్య ఎంత దూరం ఉందనేది, మనకు బోర్డ్స్ కనబడుతున్నాయి మధ్య మధ్యలోనూ. నాకు చాలా ఎగ్జైటింగ్గా ఉందండి. నేను అసలు జీవితంలో అయోధ్య వెళ్తానని నేను ఎప్పుడు అనుకోలేదండి. అసలు నేను నార్త్ ఇండియా వెళ్ళిందే చాలా తక్కువ అనమాట. అసలు ఎప్పుడు వెళ్ళలా, కలకత్తా వెళ్తా ఎప్పుడన్నా బిజినెస్ పని మీద. బాంబే వెళ్ళానండి 2-3 సార్లు. తప్పించి నేను ఇంకా అసలు ఢిల్లీ అది ఎప్పుడు వెళ్దామని అనుకుంటా, ఆగ్రా తాజ్మహల్ ఇవన్నీ చూడాలని కానీ వెళ్ళలేకపోయాను. కానీ అయోధ్య వెళ్తాను నేను, నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఇలాంటి ఆపర్చునిటీ అందరికీ రాదు కదండి. చూసారా అయోధ్య ప్రవేశ మార్గ్, అంటే అయోధ్య ఎంటర్ అయిపోయాం మనం. ప్రవేశ మార్గం అంటే మనకి ఎంట్రన్స్ కదా. చాలా నాకు అది చూడగానే, ఆ బోర్డు చూడగానే గూస్ బంప్స్ లాగా వచ్చినాయండి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మనం అయోధ్య అనగానే బాబ్రీ మసీదు, తర్వాత రామాలయం, ఈ గొడవలు ఇవి వింటా పెరిగానండి నేను చిన్నప్పటి నుంచి. టీవీల్లో అవన్నీ చూస్తూ పెరిగాం. ఇన్ని సంవత్సరాల తర్వాత మనకి దగ్గర దగ్గర 30 సంవత్సరాల పైనుంచి తర్వాత, 30 కూడా కాదండి ఇంకా ఎక్కువే, 40 సంవత్సరాలకి మొన్న మనకి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చి ఇప్పుడు గుడి కన్స్ట్రక్షన్ అది మొదలైంది కాబట్టి అసలు అయోధ్య వచ్చింది నేనేనా, నేను ఇవన్నీ చూస్తున్నానా అని అనుకున్నాను అనమాట. మనకి భగవంతుడి అనుగ్రహం లేని మనం ఏమీ చేయలేం కదా. మా అబ్బాయి ఎమ్మెల్యే అని చెప్పాను కదండి, ఆయన ద్వారా మేము ఇవన్నీ చూడగలుగుతున్నాం అనమాట. సో ఆయన చేశారండి, యాగాలన్నీ చేశారనమాట ఇక్కడ. సో ఇది చూసారా అయోధ్య అంతా కూడా ఇలా టెంపుల్స్గా, స్థూపాలుగా, ఎటన్నా చూడండి మనకు ఆ స్థూపాలు కనపడతానే ఉంటాయండి. అంటే పూర్తిగా పిల్గ్రిమేజ్ ప్లేస్ అని నాకు అది క్లియర్గా అర్థమైంది. ఎందుకంటే రాముల వారి జన్మస్థలం కదా, ఆయన జన్మస్థానం కాబట్టి అందరూ చక్కగా ఎవరి కాళ్ళు స్థూపాలు, కొంతమంది సొంత ల్యాండ్స్లో కట్టుకున్నారు, కొంతమంది ఇట్లా అన్ని టెంపుల్స్ లాగా ఉన్నాయండి. ఆంజనేయ స్వామి టెంపుల్స్ అవి కూడా చాలా బాగున్నాయి. రేపు కమింగ్ వీడియోస్లో మీకు చూపిస్తానండి. మీరు మళ్ళీ చూడలేరనమాట అటువంటి టెంపుల్స్ నాటి. నేను కీప్ వాచింగ్ అండి అటువంటి వాటికి. నేను ఇది చూసారా రోడ్డు మధ్యలో ఒక స్క్రీన్ లాగా పెట్టి ఆ స్క్రీన్లో అయోధ్య టెంపుల్ కన్స్ట్రక్షన్ ఎట్లా జరుగుతుంది, దానికి ఎట్లా చేస్తున్నారు, ఇవన్నీ చక్కగా చూపిస్తున్నారండి. అందులో రోడ్డు 4 రోడ్ల జంక్షన్ అనమాట అది. ఆ జంక్షన్లో మా కారు కొంత టైం ఆగిపోవలసి వచ్చిందండి. ఎందుకంటే ఆ రోడ్డు ట్యూస్డే, ఎవ్రీ ట్యూస్డే మూసేస్తారంట. మేము వెళ్ళిందే ట్యూస్డే మూలన రోడ్డు మూసేసి ఉంది. తర్వాత మా అబ్బాయి ఎమ్మెల్యే అని చెప్పాను కదండి, ఆయన మళ్ళీ తర్వాత నేను మాట్లాడి పోలీస్ డిపార్ట్మెంట్ తోటి తను ఓపెన్ చేయించారండి అది. సో అట్లా వెళ్ళాము. అది ఒక చిన్న జంక్షన్ అండి. ఈ జంక్షన్లోనే చూసారా ఈ ఆంజనేయ స్వామి విగ్రహం ఒక 20-25 ఫీట్ హైట్ ఉంటుందండి. రాముల వారిని, లక్ష్మణ స్వామిని పైన భుజాల మీద ఎత్తుకున్నట్టుగా ఉంటుంది. చాలా బాగుందండి విగ్రహం అయితే. ఆ చుట్టూ గ్రిల్స్ వేసేసారు చూసారా. ఎందుకు వేశారు అనుకుంటున్నారా గ్రిల్స్? కోతుల మెడద. హనుమంతులు వారు ఉన్నప్పుడు కోతులు ఉండకుండా ఎలా ఉంటాయండి అక్కడ, రాములు వారు ఉన్నప్పుడు కోతులు ఉండకుండా ఎలా ఉంటాయండి అక్కడ. అసలు ఊరంతా హై పాపులేషన్ ఆఫ్ కోతులండి. సో అవి పాడు చేసేస్తాయంటండి అన్నీ. ఇప్పుడు మేము చేసిన యాగశాలకు కూడా చుట్టూ అదే గ్రిల్స్ తోటి క్లోజ్ చేసేసారండి. ఎందుకంటే ఆ యాగశాలలో అన్నీ ఫ్రూట్స్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ పాడు చేసేస్తాయంటండి. అందుకని అన్నీ క్లోజ్ చేసేసారనమాట. సో అట్లా అన్నీ క్లోజ్ చేస్తారు. ఇవి చూసారా చిన్న సెంటర్ అనమాట. ఇది టుక్ టుక్ లాంటి ఆటోలండి. ఈ ఊరంతా ఇలాంటి ఆటోలే ఉంటాయండి. ఎంత చిన్న
రోడ్ అంటే మేము వెళ్ళేది ఒక ఇన్నోవా అండి. ఇన్నోవా కారు ఒకటే పడుతుందండి ఆ రోడ్లో. కానీ అలాంటి రోడ్లో కూడా వాళ్ళు బాగా తర్ఫీదు పొందారనమాట. తర్ఫీదు పొంది ఆ రోడ్లో కూడా ఎంత టూ వే అటు నుంచి వచ్చే కారు ఇటు నుంచి వచ్చే కారు కూడా అంత ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాయి అనమాట. అదే నేను డ్రైవ్ చేస్తే కనుక ఆ ఇన్నోవాని పైన పక్కన ఉన్న ఓపెన్ డ్రైనేజ్లోనే పెట్టేస్తానండి. అంత చిన్న నేరో రోడ్స్ అనమాట. అంటే ఆ టైర్ ఎక్కడ పడిపోతుందో నేను కూర్చున్నా కూడా నాకు భయం వేస్తుంది. సో ఇక్కడ ఉన్నాను, నాకు ఒక చిన్న జోక్ చెప్తా చూడండి. అక్కడ టాయ్స్ షాప్లు అవన్నీ ఉంటాయి కదా, ఏమంటే పిల్లలకి మా ఫ్రెండ్ వాళ్ళకి చిన్న పాప ఉంది 10 మంత్స్ పాప, ఏమైనా తెద్దామని చూస్తే ఆ షాప్కి వెళ్తే కూడా అన్నీ గద బొమ్మలేనండి. హనుమంతులు వారు పట్టుకుంటారు చూడండి, ఆ గద బొమ్మలు ప్లాస్టిక్వన్నీ అవే ఉన్నాయి. అండ్ పెద్ద పెద్ద ఐడల్స్ ఉండే షాప్ చూసారా, రామ జన్మభూమి అనేది మీకు బోర్డు కనబడుతుంది చూసారా. అసలు అది చూసి నాకు ఒళ్ళంతా పులకరించిపోయిందండి. అసలు నేనైనా ఇక్కడికి వచ్చింది అనిపించింది నాకైతే. ఎంతమందికి దక్కుతుందండి అదృష్టం, రామ జన్మభూమి చూసి అదృష్టం. సో అక్కడ మేము వెళ్ళే లేనంత ఓల్డ్ సిటీ అనమాట. ఇదంతా అబండెంట్ సిటీ లాగా ఉందండి. అంటే ఎవరూ నివసించట్లేదు, అన్ని ఇళ్ళకి తాళాలు వేసేసి ఉన్నాయి అనిపించేటట్టు ఉన్నాయండి అన్ని ఇళ్ళు అయితేను. ఎవరూ లేరండి మనుషులు, ఒక మేక రెండు మేకలు ఉన్నాయి బయట పక్కన, ఆ చెక్కల్లాగా పెట్టి తాళాలు వేసేసి ఉన్నాయండి ఇళ్ళకి. అవన్నీ మీరు చూస్తారని చెప్పి తీసానమాట నేనైతేను. చూసారండి ఇగోండి ఖాళీ స్థలాలు, అసలు ఏంటో మరి ఊరంతా ఇట్లానే ఉందా అనిపించింది. ఇది మేము యాగం చేసిన భవనం అనమాట. ఇది ఆశ్రమం అండి, అసర్ఫీ భవన్ అని అంటారు దీన్ని. అసర్ఫీ అంటే ఏంటంటే మనకి ల్యాండ్లో దొరికిన గోల్డ్ మైన్ అంటండి అసర్ఫీ అనే మీనింగ్. ఆ గోల్డ్ మైన్ దొరికింది అంటండి ఇందులో. ఇది తవ్వేటప్పుడు ఇది కట్టడానికి ఎన్నో ఏళ్ల క్రితం. దీని గురించిన విశేషాలన్నీ నేను రేపటి వీడియోలో చెప్తానండి మీకు. నేను చాలా ఎన్నో టన్నులు బంగారం దొరికితే ఆ బంగారాన్ని గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేసేసారంట. గవర్నమెంట్ మెచ్చి వీళ్ళని ఈ ఆశ్రమం కట్టుకునే గురూజీని వాళ్ళకి జస్ట్ శాంపిల్గా కొన్ని కాయిన్స్ వదిలిపెట్టిందంటండి వాళ్ళ దగ్గర. అంటే అది చూపించారంట మా వారికి అయితే. మా వారు చూశారండి, నేను చూడలేదు. కానీ మా వారు నాకంటే ముందు 2 రోజుల ముందు వెళ్ళారు కదా అయోధ్య, నేను 2 రోజుల తర్వాత వెళ్ళానమాట. సో దాని గురించిన విశేషాలన్నీ రేపు నేను వివరించి చెప్తాను మీకు. నేను చూడండి, ఈ బిల్డింగ్ పేరు అసర్ఫీ భవన్ అండి. ఇందులోనే యాగశాల కట్టారు, లోపల చాలా పెద్దదండి ఇది ఆ యాగశాల. అవన్నీ రేపటి నుంచి మీకు ఆ వీడియోలన్నీ నేను చూపిస్తాను, మేము ఏం చేసాం అక్కడ, ఏం జరిగింది అనేది విశేషాలు, ఒక్కొక్క యాగానికి ప్రత్యేకతలు ఏంటి అనేది కూడా నేను మీకు చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఇదండి మనకు ఫైనల్గా వచ్చే రాముల వారి గుడి. ఈ గుడి నేను ఎలా వెళ్ళి లోపలికి, అంత హై సెక్యూరిటీ జోన్లో రామనామం రాసే బుక్ కానీ పెన్ను కానీ నా చేతికున్న వాచ్ కూడా తీసేసుకున్నారండి పోలీసులు అయితే. అలాంటి ప్లేస్లో ఒక ఫోటో సంపాదించగలిగానండి. అంటే మీరు గుడిని ఎలా ఉందని ఊహించుకోవద్దు. ఇప్పుడు ఫౌండేషన్ లెవెల్లోనే ఉందండి, జరుగుతుంది. మోస్ట్లీ 23-24కి ఓపెన్ అవుతుంది గుడి అని అంటున్నారనమాట. చూద్దామండి, ఇది ఫైనల్ అవుట్పుట్ ఇట్లా వస్తుందనమాట. ఈ గుడిన విశేషాలు గురించిన విశేషాలు నేను చూసినవి నా కళ్ళతో. ఎందుకంటే ఏది కూడా నేను ఫోటోగా నేను మీకు చూపించలేకపోతున్నాను నేను. కానీ నేను చాలా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అక్కడ విశేషాలన్నీ నేను. సో కీప్ వాచింగ్ అండి. రేపటి నుంచి మంచి వీడియోస్ రాబోతున్నాయి అయోధ్య గురించి, చూస్తూనే ఉండండి. ఇది నా చిన్న ప్రయాణం గురించిన ఒక చిన్న ఇంట్రడక్షన్ వీడియోలాగా చేద్దామని అనుకున్నాను నేను. నేను 3 డేస్ ఉన్నానండి పూర్తిగా. నేను 10వ తారీఖున వెళ్ళాను, 10, 11, 12 ఉండి 12 నైట్ బయలుదేరి వచ్చేసామన్నమాట మేము అయోధ్య నుంచి. ఇది ఇట్లాంటి గుడి, ఈ విశేషాలన్నీ తెలుసుకోవాలంటే రేపటి వీడియో మీరు తప్పనిసరిగా చూడాల్సిందేనండి. రేపటి నుంచి 2-3 వీడియోలుగా నేను చేస్తానన్నమాట. యాక్చువల్గా మా వారిని అడిగాను అనమాట, మా వాయిస్ ఓవర్ ఇమ్మని కాదన్నారు. తను ఏంటంటే బీయింగ్ ఏ స్పిరిచువల్ పర్సన్ చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారనమాట. నేను చెప్తాను నోట్స్ రాసుకొని, నువ్వు నోట్స్ రాసుకొని చెప్పాను అన్నారనమాట. తనకి సిగ్గయ్యండి ఉంటుందండి అది చెప్పాలంటే. సో ఇదండి వాళ్ళ వీడియో. కీప్ వాచింగ్ ఫర్ నెక్స్ట్ వీడియోస్ అనమాట. నమస్తే.